Sangareddy Chilalo, Gorilla Pumpani Pathakam data, Galantaina to Armana Perutunai, Karyalayam Doni, computer data block of them, hard disk struck over them to Asal Visham Velegula Cochunde, Jilla Pashus Passus Ambartaka Shaka, the Kari, Vasanta Kumari, Gatha Padiro Shuluka Salavalo and Kuda, Armana Lapinch Tunai, Maravepu, Karunato, Renduna Rail Kritam Brutichindina, Karyalaya Udyogim Brutichindanto, Upper Ninchi data struck in the Nichuptunar. I think Renduna Rail Lina, data recovery check up on the Armana Perutunai. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామంటున్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి సమాచారం విజిలెన్స్ అధికారులకు అందిస్తామంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. పశుసంవర్ధక శాఖలో గొర్రె పంపిణీకి సంబంధించి ఆ స్కీమ్లో అయితే అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే ఏసీబీ విజిలెన్స్ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడీ ఎంట్రీతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి మేఘ జిల్లా సంబంధించి కూడా కాస్త స్కామ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సంబంధించి ఇక్కడ ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో హార్డ్ డిస్క్తో పాటు కంప్యూటర్ పనిచేయకపోవడమే కాస్త అనుమానాలు తావిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ డాటా ఉందో గొర్రెల పంపిణీ స్కీమ్ సంబంధించి దాదాపు సంగారెడ్డి జిల్లాలో 17,000 మందికి ఈ యూనిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో రవాణాలో కావచ్చు గొర్రెల పంపిణీలో కావచ్చు కాస్త అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమిక విచారణ వెల్లడైంది. ముఖ్యంగా ఎవరైతే అన్మల పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా వ్యవహరించిన లక్ష్మారెడ్డి, ఎవరైతే ప్రధాన కారకుడు స్కీమ్కి సంబంధించి ప్రధాన కారకుడుగా భావిస్తున్న లక్ష్మారెడ్డి ఎవరైతున్నారో, లక్ష్మారెడ్డి ఇక్కడ సంగారెడ్డి అంటే ఉమ్మడి మేఘ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన పరిస్థితి, 2010 నుంచి 2016 వరకు కూడా ఇక్కడే పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే అంటే అదే సందర్భంగా ఇక్కడ ఆ పథకం కూడా ప్రారంభమైంది. ఇది గొర్రెల పంపిణీకి సంబంధించి ఉమ్మడి మేఘ జిల్లాలోని కొండపాక మండలంలో ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ లక్ష్మారెడ్డి జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తర్వాత ప్రమోషన్పై అక్కడికి వెళ్ళడం జరిగింది. డైరెక్టర్గా ఉన్న సమయంలోనే ప్రస్తుతం పశుసంవర్ధక శాఖకు సంబంధించి పూర్తిగా నిందితునిగా ప్రస్తుతం లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అంటే ఉమ్మడి మేఘ జిల్లాలో కూడా భారీగా అక్రమాలు జరిగి ఉండవచ్చు అనేది ప్రాథమికంగా అంచనా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏడీ నోటీసుల నేపథ్యంలో ఇటు ఇప్పటికే విజిలెన్స్ అలాగే ఏసీబీ రెండు శాఖలు కూడా ప్రస్తుతానికి ఈ ఏసీబీలో పశుసంవర్ధక శాఖలో జరిగిన పంపిణీల అక్రమాలపై విచారణ చేస్తున్న పరిస్థితి. నేపథ్యంలో ఏడీ నోటీసులు ఇచ్చింది. అసలు పశుసంవర్ధక శాఖలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీమ్లో ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ ఈడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఆ టాపిక్గా మారింది. ఎవరైతే లక్ష్మారెడ్డి ఉన్నారో ఆ డైరెక్టర్ ప్రధాన నిందితుడిగా ఉన్న లక్ష్మారెడ్డి ఈ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయడం నేపథ్యంలో ఇక్కడ భారీగా అక్రమాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. నేపథ్యంలో ప్రాథమికంగా ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమిక విచారణ వెల్లడైన నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ కోసం అయితే ప్రస్తుతం డాటా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న విషయం పూర్తిగా వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. కనపడుతుంది అనుకృష్ణతో విష్ణు టీ